గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇక్కడ చూడండి వర్ణమాలలోని అక్షరాలతో పదాలు తయారు చేసి ఈ క్రింది పట్టికలో రాయాలి. ఇంతవరకు మనం సరళ పదాలు నేర్చుకున్నాం కదా, ఈ సరళ పదాలతో రెండు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు, నాలుగు అక్షరాల పదాలు ఎలా రాయాలో నేర్చుకుందాం. ఫస్ట్ రెండు అక్షరాల పదాలు చూడండి, ఆ లా అలా, ఆ టా ఆట, ఈ గా ఈగా, ఉ మా ఉమా, నా గా నగా, వా లా వలా, గాటి సున్నపెట్టే గం టా గంట. ఇవన్నీ కూడా వర్ణమాలలోని అక్షరాలు. అచ్చులు హల్లులు ఈ రెండిట్లో నుంచి అక్షరాలు తీసుకుని ఇలా పదాలు రాయొచ్చు అన్నమాట. ఇంకా రెండు అక్షర పదాలు అయిపోయిన తర్వాత మూడు అక్షరాల పదాలు చూడండి, ఆ ర క. ఈ మూడు అక్షరాలు కలిపితే అరక, ఆ ర క అరక, ఉ య ల ఊయల, ఉ య ల ఊయల, ప డ వ పడవ, ప డ వ పడవ, మ డ త మడత, ఐ ద వ ఐదవ, గ జ జాకి సున్నా పెడితే జం గజం, జ నాకి సున్నా పెడితే నం జనం. ఇవన్నీ కూడా మూడు అక్షరాల పదాలు. అచ్చులు హల్లుల్లో నుంచి తీసుకుని మనం మూడు అక్షరాలతో పదాలు తయారు చేస్తాం. తర్వాత నాలుగు అక్షరాల పదాలు చూడండి, ఆ ద ర న, ఆదరణ, ఆ ద ర న ఆదరణ. ఇలా మీరు ఒకేసారి చదవలేనప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క అక్షరంతో చదవడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆ ద ర న ఇలా ఒక్కొక్క అక్షరం చదివిన తర్వాత నాలుగు అక్షరాలు కలిపి ఒకేసారి చదవడం నేర్చుకోవాలి. ఆ ద ర న ఆదరణ, ఓ క ట వ ఒకటవ, ఓ క ట వ ఒకటవ, ల త జ డ లత జడ, ల త జ డ లత జడ, త ల గ డ తల గడ, త ల గ డ తల గడ, స మ యాకి సున్నా పెడితే ఎం సమయం, స మ యాకి సున్నా పెడితే ఎం సమయం, భ ఒత్తు భ ప ప బ భ ఉంది కదా ఒత్తు భ, భ ర న నాకి సున్నా పెడితే నం భరణం, ల వాకి సున్నా పెడితే బం, గాకి సున్నా పెడితే గం లవంగం. ఇలా అచ్చులు హల్లుల నుంచి నాలుగు అక్షరాల పదాలు ఎలా రాయాలో ఇక్కడ రాసింది. ఇప్పుడు మనం వర్ణమాలలోని అక్షరాలతో సరళ పదాలు తయారు చేసాం. ఎలా? రెండు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు, నాలుగు అక్షరాల పదాలు. అలాగే మీరు కూడా ఇలా హెడింగ్ పెట్టుకోండి. ఫస్ట్ ఒక బుక్ తీసుకుని రెండు అక్షరాల పదాలను హెడింగ్ పెట్టుకుని, మూడు అక్షరాల పదాలను హెడింగ్ పెట్టుకుని, నాలుగు అక్షరాల పదాలను హెడింగ్ పెట్టుకుని, ఒక్కొక్క లైన్లో రెండు అక్షరాల పదాలు ఒక పది, మూడు అక్షరాల పదాలు ఒక పది, నాలుగు అక్షరాలు ఒక పది రాయడం నేర్చుకోండి. ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.